करोना वायरस सोकिते आंदोलन चंदाल्सिन अवसरं लेदनी धैर्यंगा व्याधिपै विजयं साधिंचवच्चनी कर्नूल जिल्ला गोनेगंड मंडलं केंद्रंलोनी प्रभुत्व आस्पत्रि आयुष युनानी मेडिकल आफीसर डाक्टर एसएस खाद्री तेलिपारु। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయుష్ యునాని మందులు ఈ వ్యాధిపై బాగా పనిచేస్తున్నాయని వెల్లడించారు। బయట అనవసరంగా తిరుగుతున్న ఒక గుంపుగా ఒక జోట జతైన జమాయన లేకపోతే ఒక ఫంక్షన్ ఏదైనా గాని పెళ్ళైన గాని ఏదైనా ఫంక్షన్ లో వెళ్ళొచ్చిన లేక ఒక వ్యక్తికి పాజిటివ్ ఉంది అతనితో చాలా దగ్గరగా అంటే భౌతిక దూరం పాటించకుండా వాళ్ళతో తిరగడం చేస్తే ఈ కరోనా వ్యాధి వస్తా ఉంది। सो इन मैं जाग्रतलेंटे साध्यमने की इंटर पटना उम्मीद अनवसर बैठ तिगक बैठ पोवास्ते खचिंग मास्क धरी साध्यमने की मंदी एक् प्लेस जनाल प्लेस उम्मीदों दी तो बैठक पच्चीन तरवा हाँ वाश्व तरचू हाँ वाश्व शानेटर यूज मास्क धरी ఇలా మాస్క్ ధరించి సాధ్యమైన కాటికి బయట తిరగకపోవడం వల్ల మేము కరోనా బారిన పడకుండా ఉండవచ్చు। ఒకవేళ మాకు కరోనా వ్యాధి సోకితే దాని లక్షణాలు ఏంటి? జ్వరము, గొంతు నొప్పి, ముక్కు దిబ్బలాగా పడసము, దగ్గు, కండరాల నొప్పులు, రుచి తెలుసుకోలేకపోవడం, ఏదైనా మంచి చెడు వాసన రాకపోవడము, విపరీతమైన జ్వరము, నెత్తి నొప్పి, ఆయాసము, ఇలాంటి లక్షణాలు ఒకటి ఉన్నా రెండు మూడు లక్షణాలు ఉన్నా గాని ఇటువంటి వ్యక్తులు ఎంపడే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి డాక్టర్తో సంప్రదించి ఆ లక్షణాలు బట్టి ట్రీట్మెంట్ తీసుకోవాలి। ఎంత తొందరగా తీసుకుంటే అంత మంచిది। అవసరం ఉంటే ప్రతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా వ్యాధి సంబంధించిన టెస్టులు చేస్తున్నారు। ఆ టెస్ట్ చేయించుకొని భయపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మందులు, వ్యాధి నిరోధక శక్తి పెంచేటటువంటి ఆహారము, పళ్ళు, ఆ తర్వాత మందులు టానిక్ వేసుకొని రెస్ట్ తీసుకోవడం, ఈ పద్ధతులు। నా పేరు డాక్టర్ ఎస్సిఎస్ ఖాద్రీ, ఆయుష్ యునాని మెడికల్ ఆఫీసర్, గవర్నమెంట్ యునాని డిస్పెన్సరీ కోనేగండ్లలో నేను మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నానండి। సో ఇప్పుడు COVID-19 ఈ కరోనా వైరస్ ఈ వ్యాధి ప్రబలి చాలా నష్టం జరుగుతూ ఉంది ప్రపంచవ్యాప్తంగా। సో ఈ ప్రస్తుతము ఈ తరుణంలో అంటే లాక్డౌన్ క్రియ మొదలైనప్పటి నుంచి థర్డ్ అన్లాక్డౌన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది। సో మాకు పాజిటివ్ కేసెస్ చాలా ఎక్కువ పెరిగిపోయాయి ప్రపంచవ్యాప్తంగా, మన దేశంలో, మన రాష్ట్రంలో కూడా, మన జిల్లా కర్నూలు జిల్లాలో కూడా చాలా ఎక్కువ కేసెస్ ఉన్నాయి। సో ఈ పరిస్థితుల్లో ఈ కరోనా వ్యాధి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? దీనికి ఒకవేళ దీని బారిన పడితే ట్రీట్మెంట్ ఏం తీసుకోవాలి? ఈ వ్యక్తులకు సోకితే అటువంటి వ్యక్తులు దాదాపు 1 లేదా 2% మరణించే అవకాశాలు ఉన్నాయి। అంతేగాని భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు। ఎందుకంటే సర్వేలు ఏం చెబుతున్నాయంటే దాదాపు 80 నుంచి 80% జనాలు, మనుషులు భయంతో చచ్చిపోతున్నారని చెప్పేసి, కరోనాతో కాదు భయంతో చచ్చిపోతున్నారు।